నేను మాదాపూర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు మాదాపూర్ అనే ఒక క్యాప్ ఒక ఏరియా సైబర్ సిటీ అయిపోవడం నేను కళ్ళారా చూశాను ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెట్టుబడులు వచ్చి అపారంగా పెరిగిపోయింది సంపద సో రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్ అది ఎక్కువ మంది రకరకాల ప్రాంతాల నుంచి ఒక చోటకొచ్చి ఆంధ్రప్రదేశ్ కి అద్భుతమైన రాజధాని కావాలి దానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను నేను చెప్పిందల్లా ఇది రెండు మూడు ఏళ్లలో సాధ్యపడదా ఒక దశాబ్దం పడుతుందా అదొకటే నేను అడిగాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాట మీద ఉన్నా అమరావతి రాజధాని అమరావతిగా ఉంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి మార్చుకుంటూ వెళ్ళిపోయాడు మీకు చాలా మాటలు చెప్పొచ్చు ఒక్క కులానికి ఒక్క కులానికి అంటే అక్కడ అన్ని కులాలు ఉన్నాయి కావాలంటే కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకురావాలంటే ఎలాంటి పాలసీ విధానం పెడితే బాగుంటుందో దాన్ని తెలియజేయండి కానుక షాదీ ముబారక్ అని చెప్పి వీళ్ళు పాలసీలు ఉన్నాయి వధువులకు 10,000 ఇస్తామని ఇవన్నీ 10,000 ఎగ్గొట్టేశారు వాళ్ళు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్లా నేను కోరుకుంటుంది ఒకటే పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా మీ అమ్మానాంత పడుతున్నారు కదా మీకు ఇవ్వలేమని అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ ఇది కేవలం బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించుకున్నాం అలాగే గృహ నిర్మాణానికి కూడా సీనియారిటీ ప్రయారిటీ ప్రకారం కొత్త దంపతులకి ఖచ్చితంగా ఇవ్వాలని మా నాయకులందరూ కూర్చొని మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు